మీద నారాలోకి గారు ఎందుకు మాట్లాడలేదు, సినిమా మీద పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా విజయసాయి గారు ట్వీట్ చేశారు, దీని మీద ఏమంటారు? అదే సినిమా నచ్చితే నచ్చిందంట, నచ్చపోతే నేను ట్వీట్ పెట్టాను, ఎందుకులే పాప వాళ్ళకి ఇబ్బంది అని. అంతే కదా చెప్పాను, నేను అన్ని సినిమాలు నేను చూడాలనుకునే సినిమాలు నేను చూస్తానండి, ట్వీట్ పెడతా. వాళ్ళకి ఎందుకంత కంగారు అంటే నేను ఎవరిపైన ట్వీట్ పెట్టాలో ఆయన చెప్పాలా? నేను జగన్ రెడ్డి కాదు, నేను ఏమని కాదు, ఆయన నా ఏటు కాదు, ఆయన ఏటు, ఆయన ఏమను తాడేపల్లి కొంపలో ఉంటాడు, ఆయనతో మాడుకోమనండి. అసలు ఎందుకు మీరు సినిమా పరిశ్రమ స్పష్టమనండి, స్ట్రైట్ క్వశ్చన్. ఇన్ని వేలాది మందికి ఉపాధి కల్పించే సినిమా ఇండస్ట్రీ వ్యతిరేకంగా ఎందుకు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అడుగుతున్నా. జగన్ రెడ్డికి ఓటీటీకి తాడలేదా, ఏం చెప్పాలా? అలా ఉంది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ఓటీపీ అంటాడా? ఓటీపీ అమెజాన్ ఓటీపీ అంటాడు, అదేంటో నాకు అర్థమవుదా? ఓటీటీకి ఓటీపీకి తేడా తెలియనోడికి ఇంకా అది కర్మ, ఆంధ్రాష్ట్ర కర్మ. రెండింటిమైన మాట్లాడా? నేను అన్నిటిమే మాట్లాడా. నాడు నేడు ఎప్పుడు ఈ ప్రభుత్వం ఇండస్ట్రీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలతో నేను పోరాడుతున్నా. అన్నా ఒక మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు పాపం గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు. గౌతమ్ రెడ్డి గారే కౌన్సిల్లో తెలుగుదేశం ప్రభుత్వం 540,000 ఉద్యోగాలు ఇచ్చిందని కౌన్సిల్ సాక్షిగా ఆయన ఒక సమాధానం చెప్పారు, కాగితం నా దగ్గర ఉంది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున మేము పరిశ్రమలు తీసుకొచ్చాం, పరిశ్రమలు వస్తేనే ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి కల్పించవచ్చు. ఉన్న పరిశ్రమలే పోయే పరిస్థితి వస్తే ఇంకెవడొస్తాడు? అందరినీ చెప్పమంటా ఎన్ని ఇండస్ట్రీలు దొబ్బాడు? ఒక గంట పడుతుంది చెప్పండి, చెప్తాను ఆ నో ప్రాబ్లం. అట్లా ఒక్కొక్క పరిశ్రమ పంపించి సినిమా ఇండస్ట్రీని పంపించేస్తే ఇంకెవడొస్తాడు? ఎవడు పెట్టుబడి పెడతాడు ఇంకా ఆంధ్రాష్ట్రం? జగన్ రెడ్డికి ఇప్పుడు ఉద్యోగం ఉంది ముఖ్యమంత్రిగా, రోజు దంచుతున్నాడు డబ్బులు. మళ్ళీ పేదవాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? నిరుద్యోగాల సమస్యలు ఏమవుతాయి? వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? గాలి నుంచి తీస్తాడా? అది ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం అంటాడు, 5,000 రూపాయలు అది అది ఉద్యోగేనా? పాపం వాళ్ళు ఇంత కష్టపడుతుంటే 5,000 రూపాయల ఎట్లండి?